తెలంగాణలో కాంగ్రెస్ ప్రచార జోరు పెంచింది. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ప్రచారం మొదలు పెట్టనుంది. ఇందుకోసం రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నారు. రాహుల్ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 20న నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో రాహుల్ పర్యటించి ప్రచారం నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు లైవ్లో అందిస్తారు. శివ, రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి తెలంగాణ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 20వ తారీఖున నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభలు ఉంది. రెండు భారీ బహిరంగ సభకు సంబంధించి ఉదయం ఒక సభ, సాయంత్రం ఒక సభలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. దాంట్లో భాగంగా ఒక ప్రత్యేక హెలికాప్టర్లో ఉదయం సమయంలో జరుగుతున్నటువంటి నిజామాబాద్ సభలో పాల్గొన్న తర్వాత సరాసరికి డైరెక్ట్ అక్కడ నుంచి నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళనున్నారు రాహుల్ గాంధీ. అయితే రాహుల్ గాంధీ ఈ 2 రోజుల పర్యటనకు దీని వెనకాల తీవ్ర కసరత్తు జరిగిందని చెప్పు. ఇంతకుముందుకు రాహుల్ గాంధీ 2 రోజులు తెలంగాణలో పర్యటన చేయడం జరిగింది. రాహుల్ గాంధీ పర్యటన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్కు ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ అయినటువంటిది ప్రస్తుతం కాంగ్రెస్ మా నేతలంతా చాలా విశ్వాసం వ్యక్తం చేస్తూ నమ్ముతున్నటువంటి విషయం. అయితే ఇదే విషయంలో ప్రస్తుతం నార్త్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా ఉంది. ప్రస్తుతం నార్త్ తెలంగాణ ప్రాంతం నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ ఈ ప్రాంతాలను కనుక మొత్తం కనుక గమనించినట్టయితే పూర్తి ప్రాంతం 4 ప్రాంతాలకు సంబంధించినటువంటి కేవలం 3 నుంచి 4 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే ఈసారి అక్కడ వీక్గా ఉన్నటువంటి పార్టీని బలోపేతం చేయడానికి మొదటగా నార్త్ తెలంగాణను ఎంచుకొని ఈ నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతంలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం జరిగింది రాహుల్ గాంధీ. అయితే ఈ రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభలు కంప్లీట్ అయిన తర్వాత నవంబర్ మొదటి వారంలో సోనియా గాంధీని కూడా పిలిచి రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయానికి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ బహిరంగ సభలు ఇంత త్వరగా ఏర్పాటు చేయడం గల కారణాలను విశ్లేషిస్తూ పార్టీ ఒక నివేదిక తయారు చేయడం జరిగింది. దాంట్లో రాహుల్ గాంధీ చేత ప్రస్తుతం రాహుల్ గాంధీ అయితే రాఫెల్ డీల్ పైన ఏదైతే పోరాడుతూ ఉన్నారో దాంతోపాటు స్థానికంగా ఉండేటువంటి అంశాలను ఖచ్చితంగా లేవనెత్తి రాహుల్ గాంధీ ద్వారా చెప్పించాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో ఆ నిర్ణయంలో ముఖ్యమైనటువంటి అంశాలుగా 3 అంశాలను తీసుకోవడం జరిగింది. ఒకటి, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఎలా నిర్వహించాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎలా తేవాలనేటువంటి ఒక అంశం కాగా మరొక అంశం ఏదైతే ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి పొత్తులో భాగంగా టీడీపీని కాంగ్రెస్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ను ఎలా నిలువరించాలి, ఆ విషయంలో ఎలా కార్నర్ చేయాలి, ఎలా టార్గెట్ చేయాలనే ఉద్దేశం పైన కూడా కొన్ని సూచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రాహుల్ గాంధీకి సంబంధించిన కోర్ టీం ఇప్పటికే వీరు ఒక నివేదిక పంపడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా టీడీపీకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందుకే పొత్తులో భాగంగానే ఇంతకుముందు వారు పొత్తు పెట్టుకోవడం జరిగింది. అయితే టీడీపీ పార్టీ నుంచి గెలిచి వచ్చినటువంటి వ్యక్తులకు ఉద్యమంలో ఎలాంటి సంబంధం లేనటువంటి నాయకులకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇచ్చి అందలం ఎక్కించింది అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఇదొక అంశంగా చెప్పబడుతుంది. మరొక అంశం బీజేపీతో కుమ్మక్కై, బీజేపీతో కేంద్రంలో మోకరిల్లుతున్నటువంటి కేసీఆర్ ఇక్కడ మాత్రం బీజేపీతో డబల్ గేమ్ ఆడుతూ తిట్టినట్టుగా యాక్టింగ్ చేస్తున్నటువంటిది ప్రజల్లోకి తెలియజేయాలనేటువంటి మరొక అంశం కాగా మరొక అంశం కీలకమైనటువంటి అంశం తెలంగాణ ద్రోహులు అని చెప్పి పదే పదే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నటువంటి కేసీఆర్ తెలంగాణకు వ్యతిరేకం, రాయల తెలంగాణకు మాత్రం మేము అనుకూలం అనేటువంటి ఎంఐఎం పార్టీతో ఎలా ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తారనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఈ 3 అంశాలపైన తీవ్ర కసరత్తు చేసింది. ఇప్పటికే ఇదే అంశాన్ని రాహుల్ గాంధీ నోటి ద్వారా కూడా చెప్పించాలనేటువంటిది ఈ సభలలో నిజామాబాద్, ఆదిలాబాద్ సభలలో రాహుల్ గాంధీ నోటి గుంటా ఈ మాటలు చెప్పించాలి. దాని ద్వారా ప్రజల్లోకి ఈ వార్తను విశేషంగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరేలా, టీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ చేసేలాగా ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ మహాకూటమి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చేలాగా ఈ రకమైనటువంటి ఒక వ్యూహరచనతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తూ ఉంది. అయితే మరొకటి, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి సోనియా గాంధీ హయాంలో ఈ ప్రకటన వచ్చింది సోనియా గాంధీ బర్త్డే రోజు. అదే విషయం సోనియా గాంధీ ద్వారా మరొకసారి హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అధికారికంగా మరికొద్ది రోజుల్లో సోనియాకి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారు కానుంది. శివ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మధు.